హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. చిత్రసీమలో ప్రస్తుతం ఉన్న నటుల్లో డైలాగ్స్ చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా, ఇది నిజం. ఎన్టీఆర్కు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే సింగిల్ టేక్లో చెప్పేస్తాడు, అది ఆన్ స్క్రీన్ పైనైనా ఆఫ్ స్క్రీన్ పైనైనా సరే. అందుకే అభిమానుల దగ్గర నుండి ఎన్టీఆర్ సహా తోటి నటులంతా ఈ మాటే చెప్తుంటారు. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి డైరెక్షన్లో త్రిబులార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగులు చాలా బాగుంటాయని, సినిమాలో ప్రధాన హైలైట్స్లలో డైలాగులు కూడా హైలైట్ అవ్వనున్నాయని, ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ థియేటర్స్లలో దద్దరిల్లి పోవాల్సిందేననేసి చెప్తున్నారు. అంత బాగా ఎన్టీఆర్ డైలాగ్స్ ఉంటాయనేసి అంటున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా అభిమానుల చేత విజిల్స్ వేయించే విధంగా ఉంటాయట. ఇక రంగస్థలంలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అదేవిధంగా త్రిబులార్లో కూడా రామ్ చరణ్ నటన హైలైట్గా ఉంటుంది అనేసి అంటున్నారు. రామ్ చరణ్ చేసే యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అనేసి సమాచారం. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా చేసినా సరే అందులో విజువల్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ ఈ చిత్ర విషయంలో మాత్రం రాజమౌళి తన పద్ధతి మార్చుకున్నాడట. విజువల్స్తో పాటు డైలాగ్స్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించబోతున్నాడని, రామ్ చరణ్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్త హెయిర్ స్టైల్తో కనిపిస్తాడు అనేసి అంటున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా సింథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి త్రిబులార్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ వీరి నటనతో పాటు డైలాగ్స్ కూడా అదిరిపోయే రేంజ్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.